ఎంతటి శుభవార్త, మరలా మన రాజధాని హైదరాబాద్ అనంట. అంటే దేశంలో ఎవరికి లేనని రాజధానులు ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు మాత్రమే దక్కిన అదృష్టంగా చెప్పుకోవచ్చు. చన్నపట్నం నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాద్, అక్కడ నుంచి అమరావతి. అమరావతి ఒక్కటే చాలదని వైజాగ్ కర్నూలు కూడా మనకు రాజధానులు అంటూ గడిచిన 4.5 ఏళ్లుగా సుళ్ళు మాటలు చెప్పుకొస్తున్నారు మన రాజకీయ నాయకులు. ఇవి చాలదంటూ మరలా హైదరాబాద్ మన రాజధాని అంటూ అధికార పార్టీ సభ్యులు కొత్తగా మాట్లాడుతున్న విధానం చూస్తుంటే జేబులో చేతులు పెట్టుకుని ఎక్కడికో వెళ్లిపోవాలనిపిస్తుంది. కష్టపడే తత్వం, నేల తల్లి నుంచి సంపదను సృష్టించగల నైపుణ్యం, 10 మందికి ఉపాధి చూపెట్టగల జాతిగా ఉన్న తెలుగు వాళ్ళకి ఈ దుర్గతి ఏమిటో అర్థం కావటం లేదు. గత ప్రభుత్వం అన్ని పార్టీల సమ్మతితో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ 29,000 మంది రైతుల నుంచి 32,000 ఎకరాలు సేకరించి నూతన రాజధాని నిర్మాణానికి పునాది వేయడం జరిగింది. ఆ నిర్ణయానికి ఆనాటి ప్రతిపక్షం, నేడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం సాక్షాత్ అసెంబ్లీలోనే సంపూర్ణ మద్దతు చెప్పడం జరిగింది. ఇది నిజం. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కావస్తుంది. అమరావతిలో తట్టెడు మట్టి వేయకపోగా వేసిన రోడ్లను కూడా తవ్వుకుని వెళ్లిన ఘనత ఈ పార్టీదే. అదుగో వైజాగ్ మన రాజధాని అంటూ కొండల్ని కూడా బోడిగుండు చేసిన మహాగణులు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మారంగానే హైదరాబాద్ గుర్తొచ్చింది ఈ ప్రభుత్వానికి. ఈ 5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం నుంచి మనకు రావాల్సిన వాటా ఆస్తుల గురించి పల్లెత్తు మాట మాట్లాడని ఈ జగన్ ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అనే తప్పుడు మాటలు చెప్తుంది. ఈ 5 సంవత్సరాలలో ఏం పీకారు రా అంటే పీకారు, అదే ఋషికొండ మీద గడ్డి పీకారు. ఇప్పుడు ఇంకో 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఎటు గెలవలేమన్న భయంతో అధికారం మత్తు దిగి మరలా ప్రజల్ని ఏమార్చడానికి, ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి కొత్తగా ఆడుతున్న జగన్ నాటకం చెప్పకనే చెప్తుంది. ఇప్పటి వరకు ప్రజలు మీ వెర్రి మొర్రి పిచ్చి చేష్టలు మాటలు ఓపికగా బరాయించారు, కానీ హైదరాబాద్ మన రాజధాని అని ఉన్మాద ప్రలాపాలను పెళ్లితే ఇటు ఆంధ్ర జనాలే కాదు అటు తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని ఉరికించి ఉరికించి కొడతారని జనాలంటున్నారు. రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అరాచక పోకడలకు నిలువెత్తు సాక్ష్యమే రాజధాని ఫైల్స్ అనే సినిమా. ఆ సినిమాను ఆపాలనుకుంటున్న మీ నిర్ణయమే అమరావతిని మీరు ఏ విధంగా భూస్థాపితం చేయాలనుకున్నారో తెలుస్తుంది. నేల తల్లికి మానవుడికి ఉన్న అవినాభావ సంబంధాన్ని, ప్రభుత్వాల దమన నీతికి మట్టినే నమ్ముకుని బ్రతికే రైతుల ఆత్మఘోషే ఈ రాజధాని ఫైల్స్. కానీ దేశం యావత్తు ఆంధ్ర రాజధాని అమరావతే అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. మరలా హైదరాబాద్, ఔరంగాబాద్ అంటే జనాలు చెప్పులతో కొడతారా బిడ్డ, జర జాగ్రత్త. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్.